ఈరోజు ఓటు లేదా ఓటర్లో చైతన్యాన్ని కలిగించడానికి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. రాష్ట్ర సైకాలజిస్ట్ అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను వీక్షించి ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఏ విధంగా ఓటేస్తే లాభం అనే అంశాన్ని నేను తెలియజేస్తాను. మొదటిగా అసలు ఓటు అంటే చాలా శక్తివంతమైన సాధనం. బుల్లెట్ల కన్నా బ్యాలెట్ చాలా పవర్ఫుల్, బుల్లెట్ కన్నా ఓటు చాలా శక్తివంతమైనది. అందుకని ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల నుంచి సావుకు దగ్గరైన ముదుసలి వరకు అందరూ ఏ టు జెడ్ స్త్రీ పురుషులు భేదం లేకుండా ఓటును కంపల్సరిగా వినియోగించుకున్నారు, ఆ హక్కును వినియోగించుకున్నారు. ఓటు అనేది వ్యక్తిగతంగా స్వేచ్ఛగా పర్సనల్గా ఆత్మవిశ్వాసంతో వేసే ఒక సామర్థ్యంతో కూడిన ఒక హక్కు అది. అందుకని ఇది అందరి సొంతం, ఏ కులం మత భాష ప్రాతిపదికలు కానే కాదు. అందుకని డియర్ ఫ్రెండ్స్ కంపల్సరిగా మీరు మనస్ఫూర్తిగా ఎవరైతే బాగా చేస్తారో, ఎవరైతే చక్కగా ముందుకు తీసుకెళ్తారో రాష్ట్రాన్ని దేశాన్ని, అటువంటి వ్యక్తులకు మీరు ఓటేయండి. ఈరోజు మనం కానీ గమనిస్తే చాలామంది ప్రజాప్రతినిధులు బాగా చేస్తున్నారు, మరికొంతమంది అసలు ఆ నియోజకవర్గాలను ఆ పరిసర ప్రాంతాల్లో రాకుండా వారి వ్యక్తిగతమైన బిజినెస్ల కోసం, వారి వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం మాత్రమే చూస్తున్నారు. అటువంటి వారిని మీరు ఏరిపారేయడానికి ఓటు అనేది శక్తివంతమైన సాధనం. అందుకని డియర్ ఫ్రెండ్స్ ఓట్ బీఓటీ ఓట్ ఓట్ అంటే వాయిస్ ఆఫ్ ద ఎలైట్, వాయిస్ ఆఫ్ ద ఎలక్టోరేట్. అందుకని మీ వాయిస్ని మీరు వినిపించండి, గెలిపించండి. దేశం ఏ వ్యక్తిని అయితే కోరుకుంటుందో అటువంటి వ్యక్తిని గెలిపించడానికి ఓటుని స్వీకరించండి. అంతేకాకుండా ప్రలోభాలు లొంగలు, డబ్బు, మద్యము, వస్తువులు లేదా వేరే వేరే సెల్ ఫోన్లు, మొబైల్స్, టీవీలు ఇటువంటి వాటికి మీరు లొంగొద్దు. ఏదో ఈరోజు తీసుకున్న మీ 5,000 కి 10,000 అయిపోద్దంటే 5 సంవత్సరాలు ఆ భయంకరమైన దుష్ట పాలనలో మనం ఉండాల్సి వస్తుంది. అందుకని మీరు గమనించి మీ మనస్సాక్షితో, ఆత్మవిశ్వాసంతో, నిజాయితీతో లేదా భగవంతుని సాక్షితో మీరు మీ ఓటును ఉపయోగించుకోండి. నిజంగా ఫలాని వ్యక్తి దేశ ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. మీరు కులాన్ని మతాన్ని పక్కన పెట్టేసి, ప్రాంత భేదాన్ని పక్కన పెట్టేసి, అదేవిధంగా రాగద్వేషాలను పక్కన పెట్టేసి మీ మనస్సాక్షితో యథార్థంగా దేశానికి ఉపయోగపడుతుంది అన్న వ్యక్తికి ఓటింగ్. అందుకని ఆ ఓటు ప్రజాస్వామ్యంలో చాలా ఉపయోగపడుతుంది. ఓటు ప్రభుత్వాన్ని కూలదోయడానికి కానీ లేదా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కానీ, అలాగే ఓటు వచ్చేసరికి అది ఒక శక్తివంతమైన సాధనం. అటువంటి సాధనాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. చిన్నబిడ్డలుగా ఉంటే చిన్నపిల్లలంతా పేరెంట్స్ని లేపి తట్టి అలర్ట్ చేసి వారిని పంపించాలి. పెద్దవారు ఉంటే వారికి బాధ్యతగా తీసుకొని రెడీ అవ్వాలి. అందుకని ఈ సంవత్సరం ఈ ఓటింగ్ దీని రేటింగ్ కూడా బాగా పెంచాల్సి వస్తుంది. కేవలం కలెక్షన్, ఎలక్షన్, సెలక్షన్ అనే దురదృష్టమైన పరిస్థితుల్లో భారతదేశం ముందుకెళ్తుంది. అందుకని ఈ దృక్పథం నుంచి పూర్తిగా ఇది నశించాలి. ప్రతి ప్రజలు బాగుపడాలి, దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మంచి రాజ్యం మనకు కావాలి, మంచి ప్రశాంతతో కూడిన లేదా గొప్ప దేశం మనకు కావాలి. భారతదేశం చాలా విలువలు కలిగిన దేశం. ఆ విలువలు కలిగిన దేశానికి విలువైన ఓటు ఎంతో ఉపయోగపడుతుంది. మీ అమూల్యమైన ఓటుని ఫలాని వ్యక్తి అభివృద్ధి చేస్తాడు. నేను ఏ పార్టీ అనే దాని గురించి ఆలోచించలేను, నేను ఏ పార్టీ అని నేను స్పష్టంగా ఓటుంది. ఎందుకంటే విభిన్న ఆలోచనలు ఉంటాయి, మెదడు విభిన్న ఆలోచనలు తేలుతుంటాయి. అందుకని మీ మనస్సాక్షితో ఉపయోగించి ఓటుని నిర్భయంగా వేయండి. ఫలాని వ్యక్తికి లేదా ఫలాని వ్యక్తికి వేస్తే, ఫలాని పార్టీకి వేస్తే ఉపయోగపడుతుంది. నిజంగా ఫలాని వ్యక్తి భవిష్యత్తుని అభివృద్ధి చేస్తాడని ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఆ ఊహాశక్తితో కూడా ఓటేయండి. అందుకని ధైర్యంగా ఉండండి. విక్రమార్కులాగా ఓటే, అక్రమార్కుల తాట తీ, అలా తాట తీస్తేనే ఫలితం ఉంటుంది. ఎంతమంది కనీసం మనం గమనిస్తున్నాం లేదా ప్రజాప్రతినిధులుగా ఉన్న కొంతమంది సామాన్య వ్యక్తుల యొక్క వారి యొక్క దోష లేదా వారి యొక్క బాధ, వారి యొక్క ఇబ్బందులను కూడా పట్టించుకోలేని దౌర్భాగ్యంలో ఉన్నారు. అందుకని మారాల, మార్పు కోసం ఓటు ఉంది. అందుకనే చేంజ్ ఫర్ ఓట్, హోప్ ఫర్ ఓట్. అందుకని మీరు దాన్ని ఉపయోగించండి. ఇది శక్తివంతమైన సాధనం కాబట్టి ఎవరు మిస్ చేసుకోరు. మీరు ఒకవేళ మిస్ చేసుకున్నారంటే మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి, మళ్ళీ 5 సంవత్సరాల పరిస్థితులు తారుమారవుతాయి. అందుకని దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఉదయం 8 నుంచి 6 వరకు 11వ తేదీన జరుగుతున్న ఆ యొక్క ఏప్రిల్ 11 జరుగుతున్న ఆ యొక్క ఓటింగ్లో కంపల్సరిగా పాల్గొనండి. క్యూలో ఉంటున్నామని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది, ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ దివ్యాంగుల కోసం, ఫిజికల్లీ ఛాలెంజ్ కోసం, ముసలి వాళ్ళ కోసం, వృద్ధుల కోసం కూడా కొన్ని పోలింగ్ బూత్లు స్పెషల్గా ఏర్పాటు చేసింది. వారు కూడా నిర్భయంగా ఉపయోగించారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని ఓటింగ్కి తీసుకురావడానికి సహకరిస్తున్నారు, వారి సహకారాన్ని ఉపయోగించుకున్నారు. అందువల్ల డబ్బుకి, ధనికానికి, వీటన్నిటికీ ఆశని చూడకుండా
మీరు నిజాయితీకి ఆత్మవిశ్వాసానికి ధైర్యానికి ఓటేయండి. ఏ రోజునైనా భారతదేశం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ప్రగతి పదంగా వెళ్ళాలి. అనేక సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇంకా డెవలప్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే, డెవలప్డ్ కంట్రీ అనే వాయిస్ రావాలంటే ఓటుని మీరు బలంగా ఉపయోగిస్తారని ఆశిస్తుంది డాక్టర్ సురేష్ బాబు.